ఆయన మ్యూట్ లో పెట్టుకుని లైక్ నేను అన్నాడు అనమాట, నువ్వు గుర్రం అయిపోయావు, నువ్వు స్కామర్ అయిపోయావు అని చెప్పి అన్నాడు. నీకున్న నోటి దొరదకి ఎక్కడో దగ్గర ఇరుక్కుంటావని తెలుసరా. నేను జస్ట్ ఒకటి ఒకటి చెప్పడానికి వచ్చా, నేను ఓన్లీ కింగ్ చంద్రహాస్ బ్రోతో మాట్లాడడానికి వచ్చా. ఇక్కడ ఇంతమంది ఉండగా మీరు నన్నే ఎందుకు అడిగారు తెలుసుకోవచ్చా? దొరా ఏం మాటకు వచ్చాడు తెలియదు కదా, నన్ను వేయడానికి వచ్చాడేమో చూద్దాం, అది తెలియదు కదా, వి డోంట్ నో. మూర్తి గారు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడు అన్ని అర్థం అవుతున్నాయి కానీ ఏం చేయాలో అర్థం అవట్లేదు. ఓహో, నేను మాట్లాడడానికి వచ్చింది కింగ్ చంద్రహాస్ తో. కింగ్ చంద్రహాస్ తో డబ్బిఎస్ వైతో మాట్లాడుకుంటారా? మీ ఇద్దరు మాట్లాడుకోండి, నాకు సంబంధం ఉంది. కింగ్ చంద్రహాస్ బోయ్ నేను ఎర్రి పప్పని చేస్తాడు బ్రో, నేను ఇలా బుక్ అయిపోతాను. అక్కడ మ్యూట్లో లేకపోతే నా తప్ప, ఇట్ వాస్ మై మిస్టేక్, నేను మ్యూట్ పెట్టలేదు. స్ట్రోక్ మీద స్ట్రోక్ అనవసరంగా ఏదో అయిపోయానన్న పెట్టింది తప్పే. నాకు వేరే దారి లేక నేను చేస్తాను, నాకు స్పాన్సర్ ఉండాలి. ఆయన మాడే మాట్లాడి ఆయన గుర్రం అయిపోతాడు. ఇది నా వయసు కాదు, ఎవరో మిమిక్రీ చేశారు. సో కింగ్ చంద్రరాజ్ బ్రో మ్యూట్ లో పెట్టుకుని అన్వేషణ బ్రోతో మాట్లాడాడు, మీరు గుర్ర అయిపోయారంట, ఈ లైవ్ కి వచ్చి మీరు గుర్ర అయిపోయారంట. రాత నిద్ర లేక నోటి క్వశ్చన్ వాగేశాను. నోరుంది కదా, ఇష్టం వచ్చేట్టు వాకూడదు అంటే రావు గారు. నువ్వు డన్నా కదా, నువ్వు జనాల దగ్గర ఎరుపులకు అయిపోయావు బ్రో. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురు గారు. మరేరా, నువ్వు ఏదైనా మొహం మీద మాట్లాడాలనుకుంటే మొహం మీద, నువ్వు స్కామర్వి, నువ్వు ఇది అని మొహం మీద ఏ నాన్ వెజ్ అన్నట్లేదా? ఇంటరెక్ట్ గా చెప్తున్నావా? ఇంతకన్నా డైరెక్ట్ గా ఈ లోకల్ ఎవ్వడూ చెప్పలేడు రా. ఆయన మ్యూట్ లో పెట్టుకుని లైక్ నిన్న అన్నాడు అనమాట, నువ్వు గుర్రం అయిపోయావు, నువ్వు స్కామర్ అయిపోయావు అని చెప్పి అన్నాడు. నాకు తెలుసో తెలియదో తప్పు మాట్లాడితే క్షమించండి. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి.